మీరు ఒక పదకొండు అస్త్రాలు ధరించారు చెప్పారు అసలు పదకొండు అస్త్రాలు అంటే అమ్మా చూడు మా ముందు మేము శుభ సాధులం కాబట్టి ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగినా కూడా చంపే అధికారం మా చేతిలో తీసుకోవచ్చు త్రిశూలం ఒకటి ఇది నలుగురు కనబడుతుంది కాబట్టి గుంజుకోవచ్చు నడుముకు పాశం ఉంది అవును ఆ పాశంతో మేము అవతలి వ్యక్తిని ఇబ్బంది పెట్టవచ్చు ఇది కాకుండా అదే నడుములో ఒకవైపు త్రిశూలం ఇంకోవైపు నా చేతికి అందే అంత కత్తి కూడా ఉంది ఆ వస్త్రాలన్నీ అవతల వ్యక్తిని భయాందోళనకు చేసి మన మాట వినకపోతే భయ అంతస్తుంది చట్టాలు చట్టాలు ధర్మాలు తీసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఎలా మాట్లాడాలి అని అంటే ఇంతవరకు ఎలాంటి వాళ్ళు ఎదురుకాలేరు ఈ అస్త్రాలన్నీ చూసి అర్థమైందా తల్లి ఇప్పుడు దీన్ని చూసే భయపడతారు ఏమైనా చేయగలడేమో అని ఇంకా వేరే వస్తువులు చూసారనుకోండి భయపడతారు ఇంకేమైనా చేయగలరని ఇన్ని ఉన్నవాళ్ళు మేము ఉన్నంతసేపు ఆడవాళ్ళు మా పక్కన క్షేమమేగా అందుకని ఈ వస్త్రాలు ఎదుటి వ్యక్తికి చాలా అవసరం మీరు ఉండాలి కదా ఆడవాళ్ళ పక్కన కానీ నేను నాకు ఆపదలో నాలాంటి వాళ్ళని సంప్రదించడానికి చాలామంది ఉన్నారు పదివేల మనకి పై ఉన్నారు మాట్లాడే వాళ్ళు వారికి సమస్య వచ్చినప్పుడు ఒక వస్త్రాన్ని చూయించేసి ఒక అస్త్రాన్ని చూయించి పరిష్కారం చేయలేము మన మాట కూడా విలువైన ఒక అస్త్రం అర్థమైందా పదకొండు వస్త్రాల్లో మీకు నేను నాలుగు వస్త్రాల్లో చెప్పాను ఐదో వస్త్రం నాలుగు చెప్పాను ఆరో వస్త్రం నా చేతికి ఉన్న కంకణాలు ఎదుటి వారిని రక్షించడానికి సాక్షాత్తు నా తండ్రి శివుడు పులి మీదే కూర్చున్నాడు అర్థం ఏంటమ్మా నేను వీరుడిని ఆయన చంపిన పులి అది కాబట్టి పులి మీదే కూర్చున్నాడు మరి మీరు శ్మశానంలోనే ఉంటారు శ్మశానంలోనే ఉండడం అంటే పూజలు ఉండదు పురస్కారాలు అంతేనా పూజలు పురస్కారాలు ఏ దేవాలయంలోనైనా నిద్రపోవచ్చు ఎవరి ఇంటి ఆవరణలైనా నిద్రపోవచ్చు ఒక శివ సాధువు సంసార జీవితాన్ని కూడా చూడవచ్చు కాబట్టి తల్లి శివుడి నామాన్ని ధర్మ ధర్మప్రచారణకు చేయడమే మా ముఖ్యమైన ఉద్దేశం కానీ శివుడి పేరు చెప్పి అన్యాయం అనే విషయం వైపు పరిగెత్తడం కాదు శ్మశానంలో ఏం జరుగుతాయనంటే కాశీకి వెళ్ళారా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళారా ఈ మధ్య వెళ్ళారా ఎంతసేపు నుంచి ఉన్నారు లైన్లో సుమారు గంటన్నర శ్మశానంలో క్షణాల్లో ఇస్తాడుగా దర్శనం అందుకని ఆయన్ని చూడడం చాలా ఇష్టం శివుడి విగ్రహాన్ని చూడకుండా గంట ఉన్నామంటే మా కంఠంలో ప్రాణం పోయినట్టేటది ఎక్కడ ఉంటుంది అంత పెద్దగా కూర్చొని ఉంటాడుగా శివుడు కనిపిస్తాడు అన్న విషయానికి మొదటే జవాబిచ్చాను మాలాంటి సిద్ధహస్తువులకు శివుడు నూట ఎనభై ఐదు రూపాల్లో కనబడగలడు అంటే ఏ రూపం నూట ఎనిమిదే ఎందుకు ఒక మానవుడు జన్మించాలన్నా ఒక జంతువు జన్మించాలన్నా ఒక సూక్ష్మ క్రిములు జన్మించాలన్నా కఠోరమైన ఒక రాక్షసుడు జన్మించాలన్నా ఈ నూట ఎనిమిది రాశులలో తప్పితే వేరే దాంట్లో జన్మించడు ఈ నూట ఎనిమిది రాశులకి అధిపతి ఎవరు తల్లి ముల్లోకాధిపతి ముక్కంటి కాబట్టి ఆయన గారికి మాత్రమే నూట ఎనిమిదితో మనం సహస్రనామార్చన చేయగలం వేరే దేవుళ్ళ దగ్గర ఎక్కువ ఈ నూట ఎనిమిది నడవదు మీరు గమనించండి శివుడే వాటికి అధిపతి కాబట్టి నూట ఎనిమిదికి ఆయనకుచ్చరణ చేస్తాం మనం అది ఇప్పుడు మీరు పురోహితులను కానీ ఇంకెవరిని ఎవరిని అడిగినా కూడా వాస్తవమే అని అంటారు కానీ అసలైన వాస్తవం ఏంది ఎందుకు మానవుడికి ఇది అలా మాట్లాడే ప్రశ్నకి విలువ ఎందుకు శ్మశానమే ఒక ముఖ్యమైన ప్రదేశం ఎవరు అక్కడ మమ్మల్ని అది చేయరు కదా ఇప్పుడు మీరు కాబట్టి నన్ను కూర్చోబెట్టారు వేరే వాళ్ళని కూర్చొని ఇవ్వగలరా పురోహితులు వెళ్ళండి స్వామి మీరు ఇక్కడ ఇక్కడ చాలామంది వచ్చి మిమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారుగా మాకు మా యొక్క గుడికి ఇబ్బంది అవుతుంది ఆలోచించండి అని ప్రశాంతంగా పంపించిన వాళ్ళు కేవలం ఐదు శాతమే ఇలా చేతుబట్టి తోసిన వాళ్ళు వందల్లో ఉన్నారు మిమ్మల్ని ఎందుకు ఎందుకంటే అప్పుడు మీరు శపిస్తారు ఒక శివ సాధువు ఎడమకాలు పైకి లేపి నా కాళ్ళకున్న వెండి గజ్జలను చూపి శపించామంటే సక్షత్తు దేవత కూడా నించోవలసిందే ఎందుకంటే శివ సాధువు శపించాడంటే శివుడు శపించినట్టే కాబట్టి శపించే సమయం ఇంతవరకు మాకు కలిగించలేడు భగవంతుడు ఎందుకంటే ఏ దేవత అయినా ఒక కట్టుబాటుతోనే ఉంటుంది కదా తల్లి కాబట్టి శపించడం అధర్మం మరి అలా తోసినప్పుడు మీరు బాధ ఏమో పరమేశ్వర సర్వేశ్వర మహాదేవ శంభో శంకరా ఇది కాదా ఇది కాదా మాకు కావాల్సిన ధర్మం ఇది కాదా ఇది కాదా మాకు జరిగిన మర్యాద మీరున్నారు కదా అని అంటే వకీకరించి నవ్వుతూ ఉంటాడు అన్నవి ఇలా చూస్తాడు ఎందుకంటే ఆయన్నే అడుక్కుంటున్నాడు నీవెంత అర్థమైందా తల్లి ఆయన్నే అడుక్కుంటున్నాడు కాబట్టి భక్తులు మీరెంత సాధువులం నేనెంత శివుడికే తప్పలేదు అడుక్కోవడం అంటే నా తండ్రి అడుక్కుంటున్నాడని సమాజమే చూసిందే కానీ ఆయన అడుక్కున్న ఒక చిన్న భిక్షాటన యొక్క అంతరార్థాన్ని చూడలేదు ఇంకా ఈ సమాజం ఎందుకు ఆయన భిక్షాటనే చెయ్యాలి ఎందుకు ఆయన ఇంటింట పుణ్యానికి వెళ్ళాలి ఆ ప్రశ్నకి జవాబు మీకు కావాలంటే చూడదల్లి లింగాధారణ మనం చేసేది పూజలు మీకు చెప్పా మొదటి ప్రశ్నలు ఇద్దరు ఆత్మలని తండ్రి సిద్ధం పెడుతూ ఉన్నప్పుడు అంటే ఆయనే కర్త కర్వా క్రియ అని కాబట్టి రాను 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 తప్పులు అన్నదమ్ములు ఆస్తులు వంతస్తులు విలువలు ఎన్నో జరిగిపోయాయి అంటే ఎవరి వల్ల జరిగింది పొరపాటు తండ్రి వాళ్ళ పిల్లల్ని ఎన్ని విషయాలు చెప్పినా వినలేరు కానీ తప్పు పొరపాటు జరిగిపోయింది అక్కడ అయితే తండ్రి చేయాల్సింది ఏంటి పిల్లలకు పట్టిన ఆ చిన్న పొరపాట్లు ఏ విధంగా పోతాయి అని అంటే ముల్లోకాధిపతులు అష్టాదశ శక్తిపీఠాలని ఏలుతున్న శక్తిపీఠాలు తర్వాత మిగతా దేవతలందరి ద్వారా వచ్చినది ఏంటంటే ఒకరి ఇంటి ముందెళ్ళి భవతి భిక్షాందేహి అని అడుక్కుంటే వచ్చిన సత్కారము పుణ్య కార్యక్రమం కాబట్టి మానవాళికి పట్టిన ఆ చిన్న భయం ఆ చిన్న అవనమ్మకం అంటే ఇప్పుడు చేస్తున్న ఈ తొందరపాటు నిర్ణయాలు పోవచ్చా అందుకని హిందూ ధర్మంలో తండ్రి వెళ్ళిండి పుణ్య కార్యక్రమానికై మానవాళిని కాపాడడానికే కానీ దేవత గుణాలున్న దేవతలను కాపాడడానికి వెళ్ళలేడు ఆయన అందుకనే శివ సాధువులు మాత్రమే విక్షాడన చేస్తారు మిగతా వాళ్ళు చేయరు